గోపికృష్ణ జీకేటీవీ. మనకు వచ్చేసి కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారన్నమాట. సో ఈ అట్లాంటాకి రావడం, మళ్ళీ వచ్చేసి ఫ్రెడెల్ఫేర్ కూడా కలిసారు నాటల్లో. లెట్స్ గెట్ సమ్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు వచ్చేసి మీరు రాజకీయాల్లో ఏ పరిస్థితిలో రావాల్సి వచ్చింది, ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఇంత దూరం సప్త సముద్రాలు దాటి తెలుగు వారందరూ కూడా ఇక్కడ ఉండడం, వారి స్వశక్తితో ఇంత పెద్ద ఎత్తున పైకి ఎదగడం, సో మాకందరికీ కూడా తెలుగువారికి అందరికీ కూడా గర్వకారణం. సో మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాం. సో మమ్మల్ని అందరినీ కూడా నాటా మీటింగ్స్కు పిలవడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా రాజకీయ ప్రస్థానం అంటే, నేను నాకు ఎప్పటి నుంచో కూడా సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో, అలాగే సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చేదానికి నేను అంటే చాలా 30 ఏళ్ళ కిందటినే రాయలసీమ యువ పోరాట సమితి అని చెప్పేసి ఒక సంస్థను పెట్టడం జరిగింది. సో రాయలసీమ వ్యాపితంగా కూడా రాయలసీమకు సంబంధించిన సమస్యలన్నీ కూడా హైలైట్ చేసే కార్యక్రమం, ఎన్నో రకాలైన ఆందోళనలు చేసే కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆ రకంగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదే కాకుండా నాకున్న అడ్వాంటేజ్ ఏదంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముందుగానే రాజకీయాల్లో ఉండడం, ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మంచి పేరెన్నిక గల నాయకుడుగా ఆయన ఉన్నందువల్ల నాకు కూడా ఆయన చూసి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి నేను భావించడం జరిగింది. సో ఆ రకంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. తర్వాత సమస్యలను హైలైట్ చేయడం అయితేనేమో ఇవన్నీ కూడా మేమంతా కూడా చేయడం జరిగింది. సో దాని తర్వాత నన్ను రాజశేఖర్ రెడ్డి గారు జెడ్పీటీసీగా పోటీ చేయమని చెప్పి అడగడం, దాని తర్వాత నేను జెడ్పీ వైస్ చైర్మన్ కూడా కావడం, దాని తర్వాతనే ఇమీడియట్గా నేను మళ్ళీ కడపలో మేయర్గా కూడా పనిచేయడం జరిగిందన్నమాట. సో నేను మేయర్గా పనిచేసే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది నాకు చాలా అదృష్టం. ఎందుకంటే నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడంలో నాకు చాలా బాగా ఉపయోగపడింది. మన కడప నగరానికి దాదాపు అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా దాదాపు 1500 కోట్ల రూపాయలతోటి కడప నగరాన్ని అభివృద్ధి చేయడంలో నా పాత్ర ఉండడం చాలా సంతోషం అన్నమాట. సో చాలా సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది. సో మేయర్గా పనిచేసిన తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం, తర్వాత అనేక రకాలైన కష్టాలు, అనేక రకాలైన ఇబ్బందులు రాష్ట్రానికి ఎలా వచ్చాయో వైఎస్ఆర్ కుటుంబానికి కూడా అలాగే రావడం జరిగింది. సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే దాంట్లో కాన్స్పిరసీ కూడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణంలో చాలామంది అనుకోవడం అందరి పాత్ర ఉందన్నమాట. కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, అదే కాకుండా రిలయన్స్ వల్ల అయితేనేమి, వాళ్ళందరూ కలిపి ఒక కుట్రతోటి చేసినారు, అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పేసి భావించడం జరుగుతోంది. అయినా ఏదేమైతేనే దురదృష్టవశాత్తు ఆ రకంగా జరగడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అవమానాలు అయితేనేమి ఇవన్నీ కూడా చూడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా వచ్చిన రోషయ్య గారు అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత అధిష్టానం అయితేనేమి, అందరూ కూడా అవమానకరంగా మాట్లాడే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడో ఆయన టైంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా,
సో అవన్నీ కూడా ఆగిపోయే కార్యక్రమం, దాన్ని అంతా కూడా నష్టపరిచే కార్యక్రమము, ప్రజలకు అందుబాటులో లేక ఉంచకపోవడం అనేది దాని తర్వాత జరిగిన పరిణామం. క్విక్ క్వశ్చన్, సో ఇప్పుడు మీరు వచ్చేసి పబ్లిక్ లైఫ్లో వచ్చేసి చాలా విషయాలు మీరు మాట్లాడుతుంటారు, ప్రజలకు అంత తెలుస్తుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్గా నిత్యం ప్రజల్లో ఉన్నారు. సో లైక్ ఈ పాదయాత్ర అయితేనేమి కొన్ని 100 రోజులుగా 200 రోజులుగా చేస్తున్నారు. సో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? సో దాని గురించి జనాలకు అంతా లేకొచ్చేసి లైక్ ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఒక కుతూహలం ఉంటుందన్నమాట. దాని గురించి కొంచెం వివరించగలరు? ఆయన ఎందుకంటే 325 రోజుల్లో దాదాపు 270-280 రోజులు ప్రజల్లోనే ఉండడం జరుగుతుంది. చాలామందిని అంటే నాకు తెలిసి ఏ దేశంలోనే కాదు కదా ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలిసిన నాయకుడు ఎవరు ఉండరన్నమాట. ప్రతిరోజు కూడా వేలాది మందిని కలిసే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా ఫ్యామిలీ లైఫ్ అనేది అది ఇబ్బందికరమే అన్నమాట. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టినా కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలి, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవాలి, ఒక మళ్ళీ రాజన్న రాజ్యం లాంటి మళ్ళీ స్వర్ణయుగం లాంటి పరిపాలన ప్రజలకు అందింపచేయాలి, రాష్ట్రం అంతా కూడా చాలా ఇబ్బందిగా తయారైపోయింది, ఒక దుష్ట దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంది, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలన్నీ చేసి లక్షల కోట్లు దోసుకునే కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది, ఇవన్నీ కూడా అరికట్టాలి, ఒక మంచి పరిపాలన అందించాలి, రాజశేఖర రెడ్డి గారి కంటే మంచిగా మంచి నాయకునిగా ఎదగాలి, ప్రతి ఇంట్లోనూ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూడా భవిష్యత్తులో ఆ రకంగా ఉండే విధంగా మంచి పరిపాలన అందించాలని సత్సంకల్పంతో ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. డెఫినెట్గా ఫ్యామిలీ లైఫ్ అనేది ఎందుకంటే ఇబ్బంది ఉండడం జరుగుతుంది తప్పకుండా. సో వారందరూ కూడా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అయితే ఆయన భార్య అయితేనేమి, ఆయన భార్య తర్వాత బిడ్డలు అయితేనేమి, వీళ్ళందరూ కూడా నిజంగా కూడా కొంచెం బాధాకరంగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళతో గడపలేకపోవడం అనేది. సో ఏదేమైతేనేమి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం అనేది కొనసాగుతుందన్నమాట. క్వశ్చన్, 2014లో ఎలక్షన్లో చూస్తే ఎక్కడ చూసినా ఏ సర్వేలో చూసినా మీకు వైఎస్ఆర్సీపీ వచ్చేసి విజయడంక మోగిస్తుందని అన్నారు. సో చివరిలో వచ్చేసి టీడీపీ కొన్ని ఎత్తుగడల వల్ల అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, లేకుంటే బీజేపీ వల్ల అయితేనేమి మొత్తం మారాయి కదండి. సో 2019లో ఇప్పుడు మీకు స్పందన చూస్తే ఎక్కడ చూసినా మీకు బ్రహ్మరథం పడుతున్నారు. సో చేంజెస్ ఎలా ఉన్నాయి, ఎలా మీరు వచ్చేసి తట్టుకునేసి సో యూ డోంట్ రిపీట్ సేమ్ థింగ్? 2014 అనేది ఎందుకంటే మా ముందర జరుగుతున్న తప్పులను తెలుసుకోలేకపోవడం జరిగింది. ఎందుకంటే అతి విశ్వాసం వల్ల గవర్నమెంట్లోకి వస్తామో అన్న ఉద్దేశంతో చిన్న చిన్న తప్పులు మన ముందర జరుగుతున్నా కూడా అవేం కాదులే అన్న ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయము ధర్మము ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలు, ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది, అన్ని పార్టీలు కూడా వారికి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇవే కాకోకుండా అనేక రకాలైన వాగ్దానాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే 70-75 ఏళ్ళ వయసు వచ్చింది ఆయనకు, ఇంకా మళ్ళీ వస్తుందో రాదో ఈ అవకాశం అని చెప్పేసి వేల హామీలు ప్రజలందరికీ ఇచ్చి ఒక్కటి అమలు చేయకోకుండా లక్షల కోట్లు దోచుకునేదానికి టైం అంతా కూడా పెట్టే కార్యక్రమం అంతా జరుగుతుంది అన్నమాట. సో ఏదేమైతేనేమి ఆ రోజుకు వాళ్ళందరూ కూడా వారికి సహకరించే కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు పార్టీ అంతా కూడా అతి విశ్వాసం తప్పకుండా, ఎందుకంటే ప్రభుత్వంలోకి వస్తామన్నది కూడా ఒక లోపమే. సో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. 2019లో మళ్ళీ ఎటువంటి తప్పులు ఏం జరగవు, ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విశ్వాసంతో, రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానంతో, ప్రేమతో వాళ్ళందరూ కూడా ఇన్ని కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. సో తప్పకుండా అదే కాకోకుండా కార్యకర్తలు దాదాపు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత
చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. రోషే గారు వచ్చిన టైంలో అయితేనేమి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న టైంలో అయితేనేమి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితేనేమి, చాలా ఇబ్బందులకు 9 సంవత్సరాలు తట్టుకోవడం అనేది చాలా కష్టం. సో ఖచ్చితంగా అందరూ ఏ తప్పులు చేయరు, డెఫినెట్గా అన్నీ మన ముందర జరిగినట్టన్నీ రెక్టిఫై చేసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. 2019 అనేది తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే కార్యక్రమం కార్యకర్తలు అందరూ చేస్తారు, తప్పకుండా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్ గోపికృష్ణ, జీకే టీవీ.